మరి పర్యావరణానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయి బయోచార్ ఉపయోగిస్తే? ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఇల్లీగల్గా ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ లేదా ఫారెస్ట్ ఏరియాస్, అక్కడి నుంచి మనము కట్టెలు తెచ్చుకున్నా లేదా పలానా చెట్లను కొట్టొద్దు అని గవర్నమెంట్ చెప్తుంది, ఆ చెట్లను కూడా బొగ్గు చేసినా అది చాలా పెద్ద తప్పు. అట్లనే లోకల్గా ఉన్న జీవ వైవిధ్యం కానీ దాన్ని డిస్ట్రక్షన్ చేయడం కానీ ఇట్లా ఏది చేసినా పెద్ద తప్పు అవుతుంది. ఏదైతే పర్మిటెడ్ ఉన్నదో, ఎక్కడైతే పర్మిట్లు కూడా గవర్నమెంట్ ఇస్తుందో, సో అలాంటి బొగ్గును మనం తయారు చేసుకొని వాడుకుంటే మంచిది. అదర్వైజ్ వేస్టెడ్ అని అంటాము. అంటే సాధారణంగా ఇప్పుడు పత్తి కట్టే ఉంది, ఊతనే గాలి పెడుతున్నాము. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూస్తే వరి గడ్డి కానీ గోధుమ గడ్డి కానీ అన్ని గడ్డలు గాలి పెడతారు, పశువులు తగ్గినాయి, ఎరువులు చేసుడు లేదు, సో అదంతా వ్యర్థాలని చెప్పి తగలబెడితేనే ఉంటారు. సో అట్లా అదర్వైజ్ వేస్టింగ్ చేసేదాన్ని సిస్టమేటిక్గా మనము పైరాలసిస్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కంబషన్ ఉంది, పైరాలసిస్ ఉంది, గ్యాసిఫికేషన్ ఉంది, ఏదో ఒక పద్ధతి. అందులో ఆర్టిజన్ మెథడ్స్ కూడా ఉన్నాయి, లో కాస్ట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. సో ఏదో ఒకటి అవలంబించి వాటిని మనం బొగ్గు తయారు చేసుకొని వాడితే డెఫినెట్గా సస్టైనబుల్ ఉంటుంది. అయితే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ కానీ ఈ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ముఖ్యము. అవి అందరు కూడా తెలుసుకొని పాటించాలి, దీని మీద అవేర్నెస్ కూడా రేవాలి. లేకపోతే మనం చేసే ఈ యొక్క బయోచార్ యొక్క మూమెంట్ ఏదైతే ఉన్నదో, ఇంత మంచి మూమెంట్కి బ్రేకులు పడతాయి. అనుమానాలతోటి మనుషులు ప్రతి వ్యక్తిని కూడా మళ్ళా సఫర్ అవుతుంటారు. సో ఇట్లా కావద్దనేది మన లక్ష్యం. కాబట్టి నేను మరీ మరీ కంటిన్యూస్గా చెప్తుంటా, పర్యావరణ హితంగా పనిచేసేటోళ్ళము, అటు క్లైమేట్ చేంజ్ కోసం పనిచేసేటోళ్ళము, ఇటు మట్టి కోసం పనిచేసేటోళ్ళము, ఇటు చెట్ల కోసం పనిచేస్తున్నాము. ఇంత మంచి పని చేసే రైతులు ఒక మాట ఎందుకు పడాలి? కాబట్టి అలాంటి ముట్టొద్దు, అలాంటి కొనొద్దు. అట్లనే ఈ యొక్క కార్బన్ సీక్విస్ట్రేషన్ అంటాం. అంటే ఈ భూమిలో ఈ కార్బన్ను స్థాపితం కావడానికి బొగ్గు ఏదైతే మనకు దోహదం చేస్తున్నదో, ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది అని ఒక ఆలోచన. అందుకే వాళ్ళు రేంజ్ ఇస్తారు, 100 ఇయర్స్ నుంచి 1000 ఇయర్స్ అనేది అంటారు. సో ఒక్కొక్క ఫీడ్ స్టాక్ తోటి, ఒక్కొక్క టెంపరేచర్లో తయారైన బయోచార్ తోటి ఇవన్నీ డిఫైన్ అయి ఉంటాయి. అందుకే ఇనీషియల్గా ఈ క్రెడిట్ సిస్టమ్లు ఎన్నో వాళ్ళకి తెలుస్తుంది. సో దీని ఒక పొటెన్షియల్ అంటాం. అంటే ఎంత రోజులు స్థాపితం అవుతుంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ని మనము మొత్తం సీక్విస్ట్రేషన్ చేసినాము అనే ఆలోచనలో చూస్తే ఇది కొంచెం వేరియబుల్ ఫ్యాక్టరు. సో అది క్యాల్కులేషన్స్ ఉంటాయి మనకు, సో దాని ద్వారా తెలుస్తుంది. డెఫినెట్గా ప్రాజెక్టులలో అట్లా పోయినప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ఒక మామూలుగా సాధారణంగా ఒక రైతు అయితే ఇంత ఆలోచన చేయకుండా వాళ్ళు కంటిన్యూగా ఇది వేసుకోవడము, లోకల్ ప్రాక్టీస్ కింద ఇది వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవడం మంచిది. అయితే మనకు బొగ్గు తయారు చేసే ప్రక్రియలో కూడా ఒక్కోసారి కంటామినెంట్స్ ఉంటాయి. అలా మెటల్స్ ఉండొచ్చు, పాలీ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అని అంటాము, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో అందుకే ఈ పైరాలసిస్ అయినాక కూడా బొగ్గును మినిమం కడగడం అనేది చేయాలి. ఇంకా స్టీమింగు తర్వాత యాక్టివేషన్కి వేరే వేరే పద్ధతులు ఉంటాయి, యాసిడ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అది మనం హై ఎండ్ ప్రొడక్ట్స్కి చేస్తాం. కానీ మట్టిలేసే ప్రతి బయోచార్కి ట్రీట్మెంట్లు ఇవ్వాలంటే కుదరదు. అందుకే టెంపరేచర్ కూడా ఒక రకంగా ఈ పొల్యూటెంట్స్ని తరిమిస్తుంది. అందుకే 550 600 డిగ్రీల టెంపరేచర్లు ఏదైతే అవుతుందో అది కొనుక్కోండి, లేదా అలాంటి పరిస్థితి మీరు తయారు చేసుకోండి అని మాట. సో అవి వాడినప్పుడు ఈ కంటామినెంట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. బట్ ఆ కంటామినెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంతకుముందు అడల్ట్రేషన్ గురించి కూడా చెప్పిన, సో అట్లా ఎవరన్నా తెలిసో తెలియకనో ఈ బొగ్గులో ఇంకో బొగ్గు కలిపి ఇది రాక్షస బొగ్గు అది దూరం పెట్టండి, అది చాలా డేంజరస్, ఆ బొగ్గుకి మనం మాట్లాడే బొగ్గుకి సంబంధం లేదు, ఇది బయోచార్. బయోచార్ అంటే మనం ఇప్పుడు తయారు చేసుకున్నది ఫ్రెష్గా, ఎప్పుడో మిలియన్ సంవత్సరాల కింద భూమి కిందికించి తీసి దాన్ని ఎలికి తీసి దాన్ని వాడేది కాదు ఇది. అందులో చాలా కంటామినెంట్స్ ఉంటాయి, సో అది అస్సలు వాడొద్దు. బై మిస్టేక్ ఎవరన్నా అది ఇది కలిపి బయోచారా నమ్మితే ఇంకా డేంజర్, అలాంటి పరిస్థితి కూడా తేవద్దు. అప్పుడు మళ్ళీ సాయిల్ మీద ఇంపాక్ట్ అవుతుంది పర్మనెంట్గా,
మనకు వచ్చే పంటల మీద ఇంపాక్ట్ అవుతుంది, లైఫ్ లాంగ్ డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. లైఫ్ లాంగ్ అంటే కొన్ని వందల సంవత్సరాలు డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకే ఇది గ్రీన్ రెవల్యూషన్ కాదు, ఇది బ్లాక్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్లో చేసిన తప్పులను కూడా ఈ యొక్క బొగ్గు గుంజేసుకొని ఆ కంటామినెంట్స్ని, అంటే మనం వాడిన పెస్టిసైడ్స్ అనండి, ఈ కాంప్లెక్స్ కెమికల్ ఎరువులు అనండి, ఇవన్నిటిని కూడా మన బొగ్గు గుంజేసుకుంటుంది. అంటే డీకంటామినేషన్ చేసే కెపాసిటీ ఉన్న బయోచార్ ఇది. మరి ఇంత మంచి దాన్ని మనం వాడినప్పుడు ఈ ఆలోచన కూడా ఇవ్వాలి. అయితే ఫైనల్గా మనకి కంటామినెంట్స్ ఉంటే అది మనుషుల మీద, పశువుల మీద, అన్నిటి మీద, పర్యావరణ టోటల్ వ్యవస్థల ఎకో సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేద్దాం అనేది మాట. అయితే బొగ్గు తయారు చేసే ప్రక్రియలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓపెన్గా బర్నింగ్ చేసే పద్ధతులు ఉన్నాయి, లేదా పైర్ మెథడ్, టాప్ లిట్ అప్డ్రాఫ్ట్ మెథడ్ అని అంటాం. మీద ముట్టిస్తే టోటల్గా బొగ్గు అవుతుంది, నీళ్ళు వస్తే పని అయిపోతుంది. సో అట్లనే ట్రెంచ్ మెథడ్ చేస్తాం మనము, లేదా అర్త్ మౌండ్ మెథడ్స్ ఉంటాయి, లేదా కొంటికి ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. సో రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఇదే కాకుండా కిల్న్స్ కానీ రిటార్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో పైరాలసిస్లో రకరకాల పద్ధతులు ఉంటాయి, కానీ రైతుల లెవెల్లో ఈ యొక్క హైలీ ఎఫిషియంట్ అనండి, పొల్యూషన్ ఫ్రీ అనండి, సో ఇలాంటి పద్ధతులు చేసుకోవాలంటే మరి కాస్ట్ చాలా ఉంటుంది. ఇవాళ రేపు కొన్ని లక్షలు, ఒక 7-8 లక్షల నుంచి మొదలు పెడితే మన కోట్లలో కూడా ఉన్నాయి ఆ మిషన్లు. సో అంత ఎఫర్ట్ అయితే ఒకరు చేయలేరు కాబట్టి. బట్ ఓవరాల్గా చేసే ఏ ప్రక్రియలైనా, అది ఏ టైంలో చేస్తున్నాము, గాలి ఎట్లున్నది, ఏ ఫీడ్ స్టాకు, అందులో మాయిశ్చర్ ఎంత ఉన్నది, సో ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు చేస్తే కూడా ఎమిషన్స్ అనేది తక్కువ వస్తుంది. అందులో మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సిఓ, CO2 ఇవన్నీ రకరకాలే వస్తాయి గ్యాసెస్. అది ప్రివెంట్ చేస్తే ఈవెన్ ఆ తయారు చేసిన వాళ్ళకి కూడా ఇంపాక్ట్ కాదు, లోకల్ పర్యావరణానికి కూడా ఇంపాక్ట్ కాదు, ఈవెన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కూడా ఇది యాడ్ కాదు. సో ఒక సస్టైనబుల్ ప్రాక్టీస్ కింద అవుతుంది. అట్లనే ఈవెన్ కార్బన్ క్రెడిట్స్ పోయేటోళ్ళకి కూడా ఇవి అతిగా వస్తే మన పైసలు కూడా తక్కువ వస్తాయి. కాబట్టి ఎమిషన్స్ అనేది మనం చాలా తగ్గించాలి. సో దీని మూలాన కూడా మళ్ళీ అల్టిమేట్గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బయోచార్ ద్వారా, ఎస్పెషల్లీ కార్బన్ క్రెడిట్స్ అనే దాంట్లో తగ్గిపోతాయి. అట్లే మనం చేసే పుణ్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్గా తగ్గించుకుందాం. బయోచార్ నేను వేసినాను పొలంలో, ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఒక పెద్ద వర్షం పడి నా మట్టే కొట్టుకోయాను, మట్టిలో నా బొగ్గు కూడా కొట్టుకోబోతుంది. లేదా గాలికి కూడా, మనం ఎండాకాలంలో దున్ని పెట్టినా ఫుల్ గాలి వచ్చింది, గాలిలో సాయిలే పోతుంది, బొగ్గు కూడా పోతుంది, ఇంకా లైట్గా ఉంటుంది. సో ఇట్లా మనకు ఒక్కోసారి ఏమైతే అంటే, నేను ఇంత క్వాంటిటీ వేసినా నాకు అంత రిజల్ట్ వస్తలేదు, ఇంకొక ఆయనకు రైతుకు ఇంత వేసిండు అంత వచ్చిందంటే నీది ఉన్నదా పోయిందనేది చూసుకోకూడదు. అది ఏ నదిలో కొట్టుకోపోయిందో, ఇంకో పొలంలో తేలిందో, ఏ అడిగిపోయిందో, ఎక్కడ పోయిందో అది. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే లాసెస్ ఆఫ్ బయోచార్ అప్లైడ్ టు రెస్పెక్టివ్ ఫీల్డ్ కూడా చాలా ముఖ్యమైన అంశం. అట్లనే ఈ బొగ్గు కూడా మనము ఫైన్ పౌడర్ చేస్తాము, ఎందుకంటే ఎక్కువ ఏరియాలు అప్లై చేయాలన్నప్పుడు దాన్ని గ్రైండింగ్ చేస్తాం. ఆ గ్రైండింగ్ చేసే టైంలో కూడా ఇది గాలిలో అటు ఇటు పోతుంటుంది. ఇది కూడా ఒక్కోసారి ఏమైతే అంటే, బరువుని లోకల్గా ఉంటాయి కానీ చాలా సన్న పార్టికల్స్ మొత్తం క్లౌడ్స్ లెవెల్కి వెళ్ళి ఇంకా మీదకి వెళ్ళి కంప్లీట్గా దేశాలు, ఖండాలు దాటి అటు ఆర్కిటిక్, అంటార్క్టిక్ మీద పోయి పడుతుంది. ఆ పడ్డప్పుడు కూడా అక్కడ ఉన్న ఐస్ కూడా నల్లగా అయ్యి అది తొందరగా కరగడం మొదలు పెడుతుంది. దాంతో సీ లెవెల్ రైజ్ అనేది అవుతుంది, మళ్ళీ ఇంకా గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదే కాదు, ఆ డస్ట్ ఈ పని చేసే వాళ్ళకు లేదా రైతులకు కానీ వీళ్ళందరూ కూడా చాలా డేంజర్. ఎందుకంటే ఇది మన బ్లడ్లో కరగదు, 100 ఏళ్ళు భూమిలోనే ఉంటుంది, అంటే మన శరీరంలో తనలోనే ఉంటుంది. మరి దాంతో ఊపిరితిత్తులు రిలేటెడ్ డిజీజెస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా అయితే కాబట్టి ఐ థింక్ మాస్క్ పెట్టుకొని ఈవెన్ మినిమం అంటే అండర్స్టాండింగ్ ఉండాలి రైతులకు, వర్క్ చేసే వాళ్ళకు అందరికి కూడా. అట్లనే పక్కన వేరే వాళ్ళు ఉన్నా, ఇంకా ఏమైనా కమ్యూనిటీస్ ఉన్నా, వాళ్ళకు కూడా ఇంపాక్ట్ కావద్దు ఈ యొక్క ప్రొసీజర్లో. బొగ్గే కదా అని చెప్పి ఏదో చేసుకుంటూ పోతున్నాం అనేది కాదు, దీన్ని కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనేది పాయింట్. అయితే కంప్లీట్ నాలెడ్జ్ కానీ అవగాహన కానీ బొగ్గు మీద ఇంకా చాలామందికి లేదనేది పాయింట్. అయితే ఇటు మట్టే కాదు, వేరే ఇతరత్ర జీవాల మీద కూడా ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అడవి మీద పడితే దాని మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది,
వేరే కొన్ని క్రిములు కీటకాలు రకరకాలు ఉంటాయి, వాటి మీద మంచి చెడు కూడా ఉంటాయి అందులో. సో దేని మీద ఏం ఇంపాక్ట్ అవుతుంది, సో ఇవన్నీ కూడా చాలా తెలుసుకోవాల్సిన అంశాలు. సో రీసెర్చ్ అనేది కావాలి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే బొగ్గును తయారు చేసే ప్రక్రియల్లో కొన్ని టెక్నాలజీలు ఏంటంటే, మనం విడిగా మళ్ళా మంట పెట్టి ఆ వేడిని ఇవ్వాలి. సో ఇది కూడా ఒక రకంగా కొంచెం కాస్ట్తో కూడుకున్న అంశం మనకు. ఎందుకనంటే రిటార్ట్స్ అని అంటాం, అంటే క్లోజ్డ్ సిస్టమ్స్లో మనము బొగ్గు తయారు చేసినప్పుడు. అయితే ఈ యొక్క రిటార్ట్స్కి మనం ఎప్పుడైతే వేరే ఇతరత్ర బయోమాస్ని వాడతామో వేడి చేయడానికి రిటార్ట్ని, దాని నుంచి కూడా ఎమిషన్స్ వస్తాయి. అయితే అది కూడా కాస్టే మళ్ళీ రైతుల మీద. సో టోటల్గా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది మనం తగ్గించాలంటే, సో లోకల్గా ఉన్న వేరే బయోమాస్ని ఎఫెక్టివ్గా ఎట్లా వాడాలి అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. మార్కెట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు, బొగ్గు ఏడ దొరుకుతుంది, మంచి క్వాలిటీ ఏడ దొరుకుతుంది, ఎంత రేటు. సో చాలా చోట్ల ప్రైజెస్ అది చూసి ఈవెన్ మార్కెట్ కూడా రెడీగా అవైలబుల్ లేదు. లోకల్గా చేసుకుంటే కన్వీనియంట్గా ఉంది రైతులకు, కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్రాంతానికి దూర ప్రాంతాలకు ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది ఈవెన్ ఇప్పుడు కూడా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా మనకి ఎమిషన్స్ అడగుడైతాయి, వాళ్ళు ఎంత డీజిల్ పోసారు ఇవన్నీ కూడా లెక్కల కింద ఉంటాయి. అయితే ఈ యొక్క లాజిస్టిక్స్ అనేది మనం అంటాము, ఈ ఛాలెంజెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదేమవుతుందంటే కొంతమందికి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా అవకాశం లేని పరిస్థితి అవుతుంది అన్నట్టు. కానీ అందుకే ఈ యొక్క మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది పెంపొందించాలి. ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది బయోచార్ కోసమే నేను చెట్లు పెడతా అని కొన్ని ఆలోచనలతో ఉన్నారు. అయితే ఇది ఒక కాంపిటీషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మనకు ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలు గ్యాస్ ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ కింద మనకు బయోసిఎన్జీ లేదా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, తర్వాత ఎథనాల్ ప్లాంట్స్ అనండి, ఈ పెల్లెట్స్ బ్రికెట్స్ లేదా గ్రీన్ కోల్ అని అంటే బొగ్గును కూడా మళ్ళా వాళ్ళు ఒక స్టీల్ ఇండస్ట్రీకి అక్కడ వాడడానికి. సో రకరకాల ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ నడుస్తుంది బయోమాస్ దాని గురించి. మళ్ళీ ఫుడ్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్, ఆహార భద్రత. మరి ఈ యొక్క బయోమాస్ని మనం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కింద కూడా చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 0.4% తక్కువగా నీళ్ళలలో ఉంది అని మనకు రిపోర్ట్లు ఉన్నాయి. అది పెరగాలి అనేది కూడా ఒకటి నేషనల్ పాలసీ. అయితే ఇది ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి. అదర్వైజ్ మనం వేస్ట్ చేస్తున్నాము అన్న దగ్గర డెఫినెట్గా బయోచార్ చేయండి లేదా ఇంకేదైనా చేయండి. ఎరువులు ఇవన్నీ కంపల్సరీ చేయాలి, అవి వదిలేసి ఓన్లీ బయోచార్ చేయమని అది ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఈ కాంట్రడిక్షన్స్ కంటే కూడా డెఫినెట్గా వేస్టేజ్ ఉన్నది ఫస్ట్ ప్రయారిటీ మనం తీసుకుంటే అది ఎక్కువ ఉపయోగమవుతుంది అనేది మాట. అయితే ఈ బొగ్గు అప్లై చేసినప్పుడు ఈవెన్ ఒక ఎకరం ఉన్న భూమి వాళ్ళు కూడా నాకు ఏమన్నారంటే, ఒక దిక్కు ఇసుక ఉన్నది, ఇంకో దిక్కు ఎర్ర భూమి ఉంది, ఇంకో దిక్కు సౌడు ఉంది. అంటే మనం టోటల్ 1 ఎకర్కి అప్లై చేసినప్పుడు కూడా డైరెక్ట్ ఒకటే క్వాంటిటీ చేస్తే కూడా రిజల్ట్ ఈక్వల్గా ఏం రాదు. ఇది మనకు రైతులు వాళ్ళు చేసే అబ్జర్వేషన్స్. ప్రెసిషన్ అని అంటాం మనం ఇందులో. ఈ అగ్రికల్చర్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, జిఐఎస్ అనండి, తర్వాత సెన్సర్ బేస్డ్ అనండి. సో మనం ఆల్రెడీ ప్రెసిషన్ అగ్రికల్చర్ అనే దాంట్లో ఎంటర్ అవుతున్నాం. సో రైతులు కూడా కొంచెం ఆలోచన చేసి ఎక్కడ వేస్తే ఎంత అవసరము అనేది, ఒక్కొక్క నేలకు అక్కడ వెరైటీ ఉన్నప్పుడు నేల అక్కడ ఒక ట్రయల్ వేసుకోవాలి, వేసుకొని అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈల్డ్ కానీ దాన్ని ఇంపాక్ట్ కానీ మనకు కనబడుతుంది, అప్పుడు సంతోషంగా ఉంటారు. అట్లే జనాలలో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. కొంతమంది అయితే అవుట్ రేట్ దాన్ని టెస్టింగ్ చేయలేదు, నా చూడలేదు, దాన్ని అబ్జర్వ్ చేయలేదు, ఏం లేదు, బొగ్గు అంటే అదేదో పెద్ద తప్పు చేసినట్టు బొగ్గును బ్యాన్ చేయాలి అని అంట. ఇది బ్యాన్ చేయడం అని కాదు, ముందు
మిస్కన్సెప్షన్స్ ముందు పెట్టుకునే ముందు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంచుకునే బదులు ట్రై టు అండర్స్టాండ్ యాజ్ ఎ సైన్స్ వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ అని. అంటే అవును, ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్లో దీనికంటే మంచి సొల్యూషన్ లేదు అని ఐక్యరాజ్య సమితి చెప్తున్నది. అండ్ ఇది పర్యావరణానికి మంచి చేస్తుంది, ఇటు క్లైమేట్కి మంచి చేస్తున్నది, ఇటు మట్టికి మంచి చేస్తున్నది, ఆహార భద్రత ఇస్తున్నది, న్యూట్రియన్స్ రిటెన్షన్ చేస్తుంది, సూక్ష్మజీవాలకు ఆవాసాలు ఇస్తుంది, ఇట్లా వందల బెనిఫిట్స్ మనకు కనబడుతున్నప్పుడు యూజ్ రీయూజ్ కాన్సెప్ట్ కూడా ఇందులో ఉన్నది. సో ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి ఆ మిస్అండర్స్టాండింగ్స్ పక్కన పెట్టుకొని ఊరికే క్రిటిక్ లెక్క కూసుకునే బదులు జీవితంలో కొంచెమన్నా చేసి చూసి మాట్లాడితే బాగుంటుంది. అంటే పని అయిపోతుంది, ఉచ్కాయించాలని అంటారు అవతలలో. ఏ నాలెడ్జ్ లేనివాడు ఎక్కువ మాట్లాడతాడు, ఇట్లా అసలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాడు, ఎందుకంటే నాలెడ్జ్ వస్తుందేమో అని ఉల్టా. అట్లా పిచ్చి వాళ్ళకు చెప్పడానికి మనకు అంత టైం లేదు, వాళ్ళు సపోర్ట్ దాకా చదువుకోవాలి, తెలుసుకోవాలి, లేదా ట్రైనింగ్లు అటెండ్ చేయాలి. బట్ మిగతా వాళ్ళను మిస్డైరెక్ట్ చేయొద్దు, వాళ్ళు అన్నెసరీ డీవియేట్ చేయొద్దు. అయితే ఇప్పుడు లార్జ్ స్కేల్ ప్రొడక్షను, ప్రోసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మనం చేయాలని అంటే, సో ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీలో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. ఈవెన్ కోఆపరేటివ్ లెవెల్లో చేయాలన్నా కానీ అక్కడ వాళ్ళకు వసతులు ఉండడము, ఈవెన్ బొగ్గు తయారు చేసే వాళ్ళ పరిస్థితి దుర్భరంగానే ఉంటుంది. ఎందుకంటే మానిటరింగ్ కంటిన్యూస్ ఉంటుంది, 24 గంటల డ్యూటీ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ నేను చూసిన చాలామందిని, ఈవెన్ ట్రెడిషనల్ చార్కోల్ మేకర్స్. అయితే గవర్నమెంట్ పరంగా ఆ ఫెసిలిటీస్, ఈవెన్ నీళ్ళు ఉండాలాడ మనకు, ఫైర్ అయితే కూడా ఒక ఫైర్ ఇంజన్ ఉండాలాడ, తర్వాత హెల్త్ గిల్త్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా కల్పించుకుంటూ మనం ఏదో ఒక ఎంటర్ప్రైజ్ లెక్క, కోఆపరేటివ్స్ లాగా, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసుకునేటట్టు కూడా, సో డిఫరెంట్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేసి మనము దీంతో కొన్ని లక్షల జీవనోపాధి అవకాశాలు కూడా మనము కల్పించవచ్చు. బయోచార్ అనేది 2007 నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాం ఈ పదము. అదర్వైజ్ 2005 నుంచి నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా అసలు అవగాహన అనేది లేదు, రీసెర్చ్ అనేది అవుతుంది. ఇది ఈ 2000 సంవత్సరం బిగినింగ్ నుంచి అనుకోండి, ఇది స్టార్ట్ అయింది ఈ ఒక ఉద్యమం అనుకోండి. సో మెటీరియల్ ఆఫ్ ద 21st సెంచరీ అంటే బయోచార్. అయితే నాలెడ్జ్ గ్యాప్స్ ఉన్నాయి 100%. ఇది ఈ గ్యాప్ను తగ్గించాలి అని అంటే ఇంకా రీసెర్చ్ కావాలి. 25,000 మీద పేపర్లు ఆల్రెడీ పబ్లిష్ అయినాయి, అందరు మాట్లాడుతున్నారు. సో తెలియని విషయాలు ఇంకా ఉంటాయి, అవి మెల్లమెల్లగా తెలుసుకుంటా తర్వాత డెఫినెట్గా మనము ఈ గ్రీన్ రెవల్యూషన్లో మిస్యూజ్ చేసినట్టు కాకుండా, మిస్యూజ్ అంటే ఆడ ఎరువులు ఇష్టం ఉన్నట్టు వాడేవో, లెక్క పత్రం ఏం లేదు ఇష్టం ఉన్నట్టు ఎంత అంటే అంత వాడేసి, అటు పర్యావరణం నష్టమైంది, ఇటు చౌడు భూములు అయినాయి, ఇరిగేషన్ అతిగా వాడి అట్లా కూడా కొన్ని నీళ్ళలు ఖరాబ్ అయినాయి, ఎస్పెషలీ సెమీరిడ్ ఎన్వైరన్మెంట్స్లో. సో అలాంటివి చేయకుండా ఇక్కడ కొంచెం సిస్టమేటిక్ వెళ్తే మంచిది అనేది మాట. అయితే బయోచార్ అనేది మనకు అన్ని ఎకనామిక్స్కి సంబంధం ఉంటుంది, ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తీసుకుంటే కూడా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కదా, అన్ని గోల్స్కి సంబంధం ఉంది. అటు క్లైమేట్ చేంజ్ అనండి, ఇటు ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చరు, వేస్ట్ మేనేజ్మెంటు, ఎనర్జీ ప్రొడక్షను, సో అన్నిటికీ ఇది ఒక సర్క్యులర్ ఎకానమీ లాగా అన్నట్టు. సో అన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉన్నాయి, అటు పర్యావరణానికి కానీ ఇటు ఆర్థికమైన అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. ఎస్పెషల్లీ మన డెవలపింగ్ కంట్రీస్లో కెపాసిటీ బిల్డింగ్ అంటాం, అంటే అటు సెన్సిటైజేషను, అవేర్నెస్సు, నాలెడ్జు, ట్రైనింగ్స్, స్కిల్స్, నెట్వర్కింగు, ఆర్గనైజేషన్స్, ఇట్లా అన్ని రకాలే మనము పెంపొందించాలి ఈ అంశం పట్ల. అట్లనే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ మెకానిజమ్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, లోన్స్ కానీ, ఇవన్నీ లింక్ చేస్తే డెఫినెట్గా ఇది అభివృద్ధి అవుతుంది. సో ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మనకు ఏ రకమైన పాలసీస్ లేవు, అటు స్టేట్ గవర్నమెంట్ లేదు, నా సెంట్రల్ గవర్నమెంట్ లేదు, ఇంకా కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లను బయోచార్ అంటే కింద మీద చూస్తారు, ఏదో కొత్త పదం వాడుతుండని. అంటే ఎక్కడో ఉన్నారు జనాలు, ఆడ భూమే వేడెక్కింది, ప్రపంచం అంతా గాలిపోతున్నది,
క్లైమేట్ చేంజ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ముందట ఉందంటే అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఇది యాక్షన్ అనేది మొదలవుతుంది. సో అందరు అర్థం చేసుకొని మరి ఎన్నో దగ్గర స్టార్ట్ చేయడం మంచిది. ఇప్పుడు మనకు బయోచార్ ఎంత కావాలంటే మిలియన్స్ ఆఫ్ టన్స్ బయోచార్ కావాలి. ఎందుకంటే మన దేశంలో ఎన్నో భూముల్ని మంచి చేయొచ్చు. మరి ఇంత కావాలంటే లార్జ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ కావాలి. కావాలంటే డెఫినెట్గా మనకు అన్ని సెక్టర్ల సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఆర్గనైజేషన్ సపోర్ట్ కావాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కావాలి. ఇట్లా చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది. అట్లనే బయోచార్ని మరి ఆగ్రోఫారెస్ట్రీ అని కొన్ని పద్ధతులు ఉన్నాయి అగ్రికల్చర్లో, లేదా అఫారెస్టేషను, రిఫారెస్టేషను, ప్లాంటేషను, రకరకాలు ఉంటాయి. ఇది ఇంకా రీసెర్చ్ అంతగానం కాలేదు గ్లోబల్గా కూడా. మరి దీని మీద ఇంకా రీసెర్చ్ చేసి మనము ఆప్టిమైజ్ చేసి నిజంగా ఎట్లా చేయాలనే పద్ధతులు చెప్తే చాలా యూజ్ అవుతుంది జనాలకు. ఈ బయోచార్ అనేది అసలు ఆ మెటీరియల్ కొంచెం అబ్రేసివ్ నేచర్ ఉంటుంది, అంటే ఇట్లా మనకు స్మూత్కి ఏమి ఉండదు. సో దాంతో ఏమైతుందంటే మామూలుగా కూడా మనకు వానపాముల నుండి, చీమల నుండి, ఈవెన్ టర్మైట్స్ అనండి, సో ఇవన్నీ కూడా కొంచెము రిప్పల్ అవుతుంటాయి మామూలుగా నేను అబ్జర్వ్ చేసిన నా ఒక స్టడీస్లో. బట్ ఇదే కాదు, ఇంకా సూక్ష్మంగా ఉండే చాలా జీవాలు ఉంటాయి భూమిలో. మరి దేని మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా ఇది ఒక రీసెర్చ్, అది కూడా ఇంకా కావాల్సిన అంశము అండ్ మనం తెలుసుకోవాల్సిన అంశము. అందులో మంచి జీవాలు ఉండొచ్చు, మనకు హాని కలిగించే జీవాలు ఉండొచ్చు, బట్ దేని మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ బయోచార్లో అటు పూర్ కమ్యూనిటీస్ అనండి, ఈవన్ సామాజిక ఆర్థిక అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. ఇప్పటి కూడా ఎక్కువ మట్టుకు ఈ బొగ్గు ఆధారంగా జీవించే వాళ్ళు భూమి లేని వాళ్ళు, నిరుపేదలు, వీళ్ళు ఆల్రెడీ రిలేట్ అయి ఉన్నారు. కానీ ఈ బొగ్గు ద్వారా వచ్చే లాభాలల్లో ఎవరికైతే బెనిఫిట్ అవుతారో, మరి అఫోర్డబిలిటీ అనేది చూస్తే ఇప్పుడైతే రిచ్ ఫార్మర్స్ కొంచెం అఫోర్డ్ చేయగలుగుతారు, లేదా ప్లాంటేషన్స్ ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, అంటే వాడగలుగుతారు. అంటే ఒక పీరియడ్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ భూములు ఎవరైతే అఫోర్డ్ చేస్తారో ఆ భూములు నల్లగా అవుతాయి, అందులో పంట బాగు అంత ఉంటుంది. కానీ నిరుపేదలు కానీ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అంటాం, చిన్న సన్నకారు రైతులు, మరి వాళ్ళకు అవకాశాలు లేవు, లేదా అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే కొన్ని స్కీమ్స్ తెచ్చి వాళ్ళ భూములను మంచి చేయనీకి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే ఎస్పెషల్లీ పూర్ కమ్యూనిటీస్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అట్లనే మనం ఒక్కోసారి ప్రామిస్లు చేసేస్తుంటాం, ఇంత వేస్తే ఇంత వస్తుంది, ఇంత వేస్తే ఇంత వస్తుంది అని. సో అలాంటివి కూడా మనము అతిగా చెప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ లోపలనే మనం చెప్తే మినిమం గ్యారంటీ తీయాలి, లేకపోతే రీసెర్చ్ ఎందుకు? ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు ఇది చేయి తర్వాత చూసి అప్పుడు చెయ్యి అని చెప్పడం కూడా ఒకటి పద్ధతి. అప్పుడు ఎక్కువ మంది అడాప్ట్ చేసుకుంటారు. లేకపోతే ఇక ఒక 4-5 వీడియోలు వస్తాయి, పెద్ద మోసము, ఇదొక స్కాము, ఇదొక స్కీము అని మొదలైతే అలాంటివి కావద్దు అని నేను చెప్తున్నా. అన్నెసరి ఒక మంచి పద్ధతి ద్వారా మనం పోతున్న వాళ్ళము, అందరినీ కలుపుకొని పోతున్నప్పుడు, ఒక సైంటిఫిక్గా వెళ్తున్నప్పుడు, అందులో విలువలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేది రానియొద్దు. ఇప్పటికి కూడా ఈ రీసెర్చ్ అనేది ఇంకా చాలా కావాల్సిన అంశం ఇది. ఎందుకంటే మట్టి పరంగా కానీ, అక్కడ లోకల్గా ఉన్న క్లైమేట్ పరంగా కానీ, తర్వాత అక్కడ వాళ్ళు అవలంబిస్తున్న అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ పరంగా కానీ, ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటా అప్పుడు ఎక్కడ ఎట్లా అప్లై చేయాలనేది ఇది ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పర్మనెంట్గా కావాలంటే ఒక శిలా పలకం మీద రాసి పెట్టండి అని అంట. ఎందుకంటే ఇది వందేళ్ళు ఉంటుంది, ఈవెన్ ఒక మిస్టేక్ చేస్తే ముందట వాళ్ళకి తెలియాలి కదా, వందేళ్ళు అయినాక చూసుకుంటారు వాళ్ళు ఏదో మిస్టేక్ చేసిరని, లేకపోతే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండదు ఇలా. సో కాబట్టి సో కాంటెక్స్ట్ స్పెసిఫిక్ రీసెర్చ్ అనేది ఇంకా ఎక్కువగా కావాలి. అట్లనే మనకు ఈ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అని అంటాం, అంటే తరతరాలుగా కూడా బొగ్గు అనేది కొత్తది ఏం కాదు, రైతులు ఆల్రెడీ వాడుతున్నారు, అటు అడవులలో ఉండి కూడా
ఉన్న వాళ్ళు కూడా స్లాష్ అండ్ బర్న్ అనేది ఒక పద్ధతిలో చెట్లను కట్ చేసి దాని బొగ్గు చేసి పంటలు వేసుకొని అట్లా తీస్తూనే ఉంటారు. ఈవెన్ రైతులు కూడా పంట వేద్దాలని పొలాలనే కాలుస్తుంటారు. సో ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి. అయితే ఇవన్నిటిని డాక్యుమెంట్ చేసి అందులో ఉన్న సైన్స్ని అర్థం చేసుకొని వాళ్ళు ఉత్తనే చేయరు కదా, మంచి అవుతుంది కాబట్టి చేస్తున్నారు. దాన్ని ఇంకా మనం పెంపొందిస్తే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అట్లనే వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయాలి ఆ వ్యక్తులు ఎవరైతే ఇంకా అవలంబిస్తారు. బయోచార్ అనేది అన్ని రకాల పద్ధతులు ఉంటాయి వ్యవసాయంలో, అన్నిటికి కూడా సంబంధం ఉన్నది. మీరు అటు ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, లేదా గ్రీన్ రెవల్యూషన్లో ఉన్న రకరకాల ఫార్మింగ్లు ఉన్నాయి కదా అదనండి, ఈవెన్ కెమికల్స్ వాడి వ్యవసాయం చేసేదానికి కూడా అనండి, అన్ని రకాల పద్ధతులలో మనం బయోచార్ ఇంటిగ్రేట్ చేస్తే ఎఫిషియన్సీస్ పెరుగుతాయి. అంటే మనము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా, లేదా అది పోయి పర్యావరణాన్ని నష్టం చేయకుండా, లేదా ఆల్రెడీ కలుషితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని, సో ఆ విధంగా ఇది బెనిఫిట్ చేస్తుంది. సో మనము అగేన్స్ట్ దేనికి కూడా కాదనేది పాయింట్. అల్టిమేట్గా మనకు సుస్థిరత రావాలి, తర్వాత ఒక హార్మోనీ ఒక బ్యాలెన్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్పెషల్లీ మట్టిలో దానికి ఉన్న గుణాలను మళ్ళీ పెంపొందించాలి అనే దాంట్లో దోహదం చేస్తున్నాం. ఈ మట్టిని ఎస్పెషల్లీ మనము టెస్టింగ్ అనేది చేస్తాం రెగ్యులర్గా. అట్లా కాకుండా ఈ బయోచార్ చేసిన దాంట్లో ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ మానిటరింగ్ అనేది చేయాలి. చేస్తే డెఫినెట్గా ఈ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, ఒక ఇంపాక్ట్గా చాలా ఉంటాయి. అందులో క్లైమేట్ చేంజ్ కానీ, కార్బన్ సీక్విస్ట్రేషన్ రిలేటెడ్ కానీ, సో ఈవెన్ సాయిల్ యొక్క మైక్రోబియల్ డైవర్సిటీ, సాయిల్ హెల్త్, ఓవరాల్ హెల్త్, దాని యొక్క పోరాసిటీ, సాయిల్ స్ట్రక్చరు, సాయిల్స్ కెపాసిటీస్, అటు మాయిశ్చర్ హోల్డింగ్ అనండి, న్యూట్రియంట్ హోల్డింగ్, లీచింగ్ అనేది కూడా ప్రివెంట్ చేయడం, సో ఇట్లా చాలా అంశాలు మనకు తెలిసి వస్తాయి. సో అవన్నిటిని కూడా కంటిన్యూస్గా అర్థం చేసుకోవాలి, రికార్డ్ చేయాలి, డాక్యుమెంట్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. బయోచార్ మూలాన మనకు కో బెనిఫిట్స్ అంటాం. అంటే ఒక్క బెనిఫిట్ కాదు, ఎన్నో బెనిఫిట్స్ అవుతున్నాయి అనేది పాయింట్. అందులో మనకు వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, భూగర్భ జలాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే బయోచార్ ఉన్నప్పుడు కలుషిత నీళ్ళు పోయినప్పుడు అది ఫిల్టరేట్ అయి కిందికి పోతాయి కాబట్టి భూగర్భ జలాల క్వాలిటీ కూడా పెరుగుతుంది. అట్లనే మనకు నది జలాలు ప్రతి ఒక్కటి డ్రైనేజ్ వాటర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఇట్లా మనకు అటు ఎయిర్ల ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. ఎస్పెషల్లీ మనం బయోచారు మన పౌల్ట్రీ షెడ్స్లో వేసినప్పుడు, క్యాటిల్ షెడ్స్లో వేసినప్పుడు, ఈవెన్ స్మాల్ రుమినెంట్స్కి మేకలు గొర్రెలకు అక్కడ వేసినప్పుడు ఎన్రిచ్ అవుతుంది అది. అదేగాక పొల్యూషన్ ఎమిషన్స్ అన్ని తగ్గిస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది బయోచారు. కాబట్టి ఇవి మనం మ్యాసివ్ అవేర్నెస్ కింద ఇవన్నీ కంటిన్యూస్గా చెప్తుండాలి. ఈ అవేర్నెస్ అనేది కంటిన్యూ చేయాల్సిన అంశం. అది స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీస్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఇది మల్టీడిసిప్లినరీ సబ్జెక్ట్. ఇది ఒక్క డిపార్ట్మెంట్ ఒక్కరికి సంబంధించిందని కాదు. అటు ఎన్వైరన్మెంట్కి సంబంధించింది, క్లైమేట్ చేంజ్, అగ్రికల్చరు, సాయిల్, వాటరు, ఎకాలజీ, లివబుల్ స్పేసెస్, ఏదైనానండి, ఈవెన్ ఫ్యూచర్ మెటీరియల్స్ అనండి, అన్నిటికీ సంబంధం ఉన్న అంశం, ఈవెన్ మెటలర్జీ. సో కాబట్టి మనము దీన్ని అందరికీ కూడా అర్థమయ్యేటట్టు అన్ని లాంగ్వేజెస్ అనండి, అన్ని లెవెల్స్ అనండి రీచ్ అయ్యేటట్టు కెపాసిటీ బిల్డింగ్ అనేది నిరంతరంగా చేయాలి. ఇంకా ఫైనల్గా మనకు ఈ బయోచార్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ఫామ్ కావాల్సిందే. ఎందుకనంటే అవి ఇండిపెండెంట్ రోల్ ప్లే చేసుకుంటా ఈ యొక్క మూమెంట్కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి. అయితే మనకు అటు మండల్ లెవెలు, జిల్లా లెవెలు, తాలూకా లెవెలు, బ్లాక్ లెవెలు, స్టేట్ లెవెలు, రీజనల్ లెవెలు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాం కదా, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెలు, ఇవన్నిటి కూడా అనుసంధానం అవ్వకుండా ఇవి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ ఉంటే ఇది ఒక మిషన్ మోడ్లో వర్క్ అవుతుంది. అయితే వీళ్ళు
ఏం చేయొచ్చు అంటే అటు స్టాండర్డ్స్ రిలేటెడ్ కానీ, క్వాలిటీ రిలేటెడ్ కానీ, గైడెన్స్, ఫెసిలిటేటింగ్, రీసెర్చ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, సో ఇవన్నీ మిస్టేక్స్ అయితే కూడా అడ్డం పోవడం, లేదా గవర్నమెంట్కి ఈ కమ్యూనిటీస్కి అనుసంధానం చేయడము, అట్లాంటి రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అయ్యేటట్టు, కొత్త లాస్ కూడా మనము తెచ్చేటట్టు, ఈవెన్ ట్యాక్సేషన్ ఇలాంటి అంశాలు ఉంటాయి మనకు అవి కూడా వర్కౌట్ చేసేటట్టు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లాస్ రిలేటెడ్ కూడా ఉంటాయి అవి కూడా వర్కౌట్ అయ్యేటట్టు. సో ఇట్లా చేస్తే మనకు టోటల్గా బయోచార్ మూమెంట్ అనేది ఇంకా ఫాస్ట్గా టోటల్గా అందరికి అర్థమయ్యేటట్టు అవుతుంది. సో దట్ దెర్ ఈజ్ నో అదర్ డే ఫర్ అస్ ఇప్పుడున్న క్లైమేట్ ఎమర్జెన్సీలో కానీ. అండ్ ఇది ఒక ప్రామిసింగ్ సొల్యూషన్ అన్నప్పుడు బయోచార్ ఎందుకు పనిచేయదు అనే ఆలోచన పక్కన పెట్టి ఇప్పుడు చెప్పిన అన్ని అర్థం చేసుకుంటే 100% పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ గ్యాప్స్ అంటాం లేదా నెగిటివ్ థాట్స్ ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు, లేదా అపోహలు ఉన్నోళ్ళు, మిస్అండర్స్టాండింగ్ ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కూడా 100% ఇప్పుడు నేను చేసిన వీడియో చూడండి, వినండి, చూసుడు కూడా కాదు, మామూలుగా ఆన్ చేసే నన్ను పెట్టి పనులు చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, దెన్ మీరు అప్పుడు ఈ ఉద్యమంలో భాగమవుతారు. ఫైనల్గా ఒక్క చెట్టు మీరు బయోచార్ వేసి పెట్టి, ఒక చెట్టు బయోచార్ వేయకుండా 2 చెట్లు పెట్టి కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది. అల్టిమేట్గా థింకింగ్, ప్లానింగ్ ఇవన్నీ సెకండరీ, డూయింగ్ ఈజ్ డూయింగ్ అని అంటాం, చేయాల్సిందే, చేసి అనుభవపూర్వకంగా వేరే వాళ్ళకి చెప్పాలి. సో మీరందరూ కూడా ఈ యొక్క బయోచార్ మూమెంట్లో భాగం అవుతారని నేను అనుకుంటున్నాను. అందరు కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.